మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బెస్తవాడు భూతం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు మాసపత్రికలోనిది అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు వాడు పొద్దున్నే లేచి సముద్ర పొడ్డుకు పోయి నాలుగు సార్లే వల వేసేవాడు ఆ నాలుగు తూర్లకు ఏవి దొరికితే అవి తీసుకొని బజారుకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటూ ఉండేవాడు ఒక్కొక్క రోజున ఒక్క చాపైనా దొరికేది కాదు అయినా వాడు ఇవాళ్ళ నాకు దేవుడేమి ఇవ్వలేదు అనుకొని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది రెండోసారి వేశాడు ఎండ్రకాయలు పడ్డాయి మూడోసారి వేశాడు బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చాయి నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ వల వలవేశాడు ఇక ఇత్తడి కూజా దొరికింది వాడు అది చూసి చాలా సంతోషించాడు ఇది అమ్ముకుంటే నూరు చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకొని ఉండకూడదా అనుకున్నాడు అనుకొని వాడు తాడు విప్పాడు తాడు తీసివేయగానే మూత దానంతట అదే ఎగిరివచ్చ వచ్చింది బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు కానీ క్రమంగా అది బయటికి రాసాగింది అది అట్లా వచ్చి అట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది ఆ తర్వాత ఆ పొగంత ఒక చోటకు చేరి పెద్ద భూతమైంది పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదాం అనుకున్నాడు కానీ భూతం పోనివ్వలేదు ఓ రాజా నీ మాట ఇక ఎప్పుడూ వింటాను రా అని బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది ఎవరిని నువ్వు పిలిచేది నేను రాజును కాను అన్నాడు నువ్వు సాలం రాజువు కాదా అని అడిగింది భూతం ఉహు ఆ రాజు వెయ్యేళ్ల కిందటే చచ్చిపోయాడు నేను బెస్తరాజుని ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేట్లుగా నవ్వి బెస్తరాజువా నువ్వు అయితే ఉండు నిన్ను తినబోతున్నాను అన్నది బెస్తవాడు గజగజ వణుకుతూ నన్ను చంపుతావా ఎందుకు నిన్ను ఈ కూజాలోంచి వదిలిపెట్టినందుక నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు ఆ ఇదే నిన్ను తినక తప్పదు అయితే నీవెట్లాను చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో నీకు ఆ వరం ఇస్తాను అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నాడు బెస్తవాడు విను చెప్తాను పూర్వం నేను మంచి భూతాన్ని రాజు నన్ను పొగ్గా మార్చి ఈ కూజాలో బంధించాడు బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు నేను అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను కూజాలో నుంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను చాలా కాలం ఎవ్వరూ రాలేదు ఇక నాకు కోపం వచ్చింది ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదామనుకున్నాను నువ్వు వచ్చి వదిలించావు నిన్ను నేను చంపక తప్పదు ఇక భూతాని బ్రతిమాలనా లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది ఓ భూతమా నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను అంతా అబద్ధంగా తోస్తున్నది ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు ఈ మాటు భూతం మోసపోయింది అలాగా నన్ను నమ్మలేవా అయితే ఉండు చూపిస్తాను అని ఆ భూతం మళ్లీ పొగ్గా మారి కూజాలోకి పోయింది పోయి ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది కాసేపు ఆగు సరిగా చూడనివ్వు నిన్ను అని బెస్తవాడు గబుక్కున కూజాకు మూతపెట్టి తాడుతో గట్టిగా బిగించి పారవేశాడు లోపలి నుంచి భూతం లబలబలాడ మొదలుపెట్టింది ఓ బెస్తరాజా నన్ను వదిలిపెట్టు నిన్నిక చంపను నీకెంతో ధనమిస్తాను నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు బేతాళుడు తోడు నిన్ను ఏమీ చెయ్యను నన్ను వదిలిపెట్టు అని బ్రతిమాలింది భూతం బెస్తవాడు వదిలిపెట్టాడు భూతం ఆ కూజాలోంచి మళ్లీ బయటికి వచ్చి కూజాను ఒక్క తన్ను తన్నింది కూజా ఎక్కడో సముద్రం మధ్యన పోయి పడింది అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది నీ వల తీసుకొని నా అరచేతిలోకి ఎక్కి కూర్చో నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను బెస్తవాడు అలాగే అరచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు భూతం అతన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరింది కొండలు నదులు అడవులు ఎన్నో దాటి ఆఖరుకు ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది అక్కడ ఒక మంచి ఉంది నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి భూతం బెస్తవాడితో నువ్వు రోజు ఇక్కడ ఒక్కసారి వల వేసుకో నాలుగు చేపలు పడతాయి అవి తీసుకెళ్ళి పక్క రాజుకు అమ్ముకో అతను నీకు బోలెడు డబ్బిస్తాడు నీకిక దరిద్రం ఉండదు అన్నది తర్వాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది భూమి రెండుగా బ్రద్దలయ్యింది భూతం దాంట్లోకి పోయింది భూమి మళ్లీ మూసుకుంది ఆ బెస్తవాడు రోజూ అక్కడికొచ్చి వల వేసేవాడు నాలుగు రంగుల్లో నాలుగు చక్కటి చేపలు పడేవి అవు తీసుకెళ్లి పక్కనున్న రాజుకిచ్చేవాడు ఆ రాజు వాటికి నాలుగు వంద మొహరీలు ఇచ్చేవాడు బెస్తవాడి దరిద్రం తీరింది హాయిగా భార్యతో బిడ్డల్తో బ్రతుకుతున్నాడు